అమ్మా మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎవరు? కానూరు. ఇప్పుడు మీరు చెప్పబోయే సాక్ష్యము వాస్తవమైన సాక్ష్యమేనా, నిజంగా జరిగిందేనా? సరే, దేవుని సన్నిధిలో మీరు నిలబడి మీకు జరిగిన దానిని చెబుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండునుగాక. చెప్పండమ్మా. ప్రెగ్నెంట్ అండి, ప్రెగ్నెంట్ అయితే చాలా ఫిజిల్గా ఉన్నది అనేసి డాక్టర్ గారు చెప్పినప్పుడు నేను ఇక్కడ మొన్న శుక్రవారం కాకుండా పై శుక్రవారం నేను సాక్ష్యం చెప్పానండి. సాక్ష్యం చెప్పిన తర్వాత మా కోడకి అప్పటికే కొంచెం బ్లీడింగ్ అవుతుందండి. ఫాదర్ గారితో అన్నానండి, ఇలాగ పాపకు బ్లీడింగ్ అవుతుంది అన్నారు. డాక్టర్ గారు మరి చెప్పలే ఉన్నారండి. ఇలాగ ఉందండి స్వామి అంటే స్వామి గారు ప్రార్థన చేశారండి. ఇక్కడ సంఘస్థులందరూ కూడా చేశారండి. కైవించే సపట్టుకు వెళ్ళానండి. మరియు మాత చెబోలు మరియు మాతను వెళ్ళి ప్రార్థన చేస్తున్నామమ్మా. ఈ బ్లీడింగ్ అవుతుందంటే నమ్మకం చెప్పలేమంటున్నారమ్మా. ఏంటి తల్లి, 12 ఏళ్ళు రక్తపాతని దేవుడు ఎంతగానో మీ ప్రార్థన సాయం వల్ల స్వస్థపరిచాడు, తగ్గించాడు. ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. నా తోడికి బ్లీడింగ్ కట్టడిపోయిందండి. మా కొడుకు ఎంతగానో తేలిగ్గానే ఉందండి. దేవుడికి వందనాలు, మరి మాతకు వందనాలండి. ఈ సాక్ష్యం దేవుడికి దీవించును గాక. మన మే నెల 24వ తారీఖున రమ్మన్నారండి పెద్ద క్యానింగ్ తీర్థానని. ఆ క్యానింగ్లో మరి మాత దయవల్ల, దేవుడి దయవల్ల, మీ ప్రార్థన అంతా దయవల్ల మీరందరూ ప్రార్థన చేయాలని, మంచి ఆ క్యానింగ్లు మంచిగా రావాలని మీరందరినీ ప్రార్థన చేయమని మనసారా కోరుకుని ఆ మరి మాత వందనాలు చెప్పుకుంటున్నానండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.